హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో, అది కూడా సిఎస్ సిక్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో 27th క్లాస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు క్లాసెస్లో నేను టెక్స్ట్ టూల్కి సంబంధించిన చాలా ఆప్షన్స్ చెప్పా. ఈరోజు వచ్చేసరికి మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో తెలుగు ఎలాగ టైప్ చేయాలో చూద్దాం. మనం ఫోటోషాప్లో కానీ, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కానీ, ప్రీమియర్లో కానీ మనకి తెలుగు ఎలా టైప్ చేయాలి, అది కూడా వితౌట్ ఎనీ సాఫ్ట్వేర్, అను స్క్రిప్ట్ కానీ ఏమి లేకుండా మనం తెలుగు టైప్ చేయడం. అది ఏంటంటే జస్ట్ గూగుల్ ఇన్పుట్స్ ద్వారా మనం యూస్ చేసుకోవచ్చు. అది ఎలా ఏం చేస్తానంటే google.com లోకి వెళ్ళి ఇక్కడ గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఫర్ విండోస్, సపోజ్ మీ మ్యాక్ అయితే మ్యాక్ అని టైప్ చేయండి. అలాగని మనకు ఫస్ట్ యూఆర్ఎల్ వచ్చింది, అది క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్కి ఆప్షన్స్ వచ్చినాయి. అలాగే లాంగ్వేజెస్ వచ్చినాయి. ఫస్ట్ లాంగ్వేజెస్లో చూడండి, మీకు చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి ఇక్కడ. హిందీ కావాలంటే హిందీ, తెలుగు కావాలంటే తెలుగు, తమిళ్, రష్యన్, ఇలా కన్నడ, ఇలాగ సాంస్క్రిట్ కూడా ఉంటుంది. ఇలాగ మీకు కావాల్సిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని, సపోజ్ నాకు తెలుగు కావాలి, ఓకే ఎగ్రి అని డౌన్లోడ్ అన్నారనుకోండి, మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇన్స్టాలేషన్కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ అనగానే మనకి ఇన్స్టాల్ అయిపోద్ది, చూడండి ప్రాసెస్ జరుగుతుంది. చూడండి ఇన్స్టాల్ కంప్లీట్ అయింది. ఓకే ఇన్స్టాల్ అయింది. మనకి ఇన్స్టాల్ అవ్వగానే పక్కన సిస్టమ్ ట్రే అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, ఓకే. అలాగే దీన్ని ఏంటంటే మనం నోటిఫికేషన్ ఏరియా అని కూడా అంటాం. ఈ ఏరియాలో మనకి ఇంగ్లీష్ దగ్గర క్లిక్ చేయగానే తెలుగు కింద గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనే ఆప్షన్ వచ్చింది, అంటే తెలుగు టైప్ చేసుకోవడానికి వీలుగా వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే తెలుగు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే మనకి తెలుగు ఆల్రెడీ మన కీబోర్డు తెలుగు టైపింగ్, ఇప్పుడే మనం టైప్ చేయాలంటే తెలుగులో పడుద్ది. నెక్స్ట్ వచ్చేసరికి ఫోటోషాప్ ఓపెన్ చేసుకుంటున్నాం. ఫోటోషాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఒక ఆప్షన్ పెట్టుకోవాలి ఇక్కడ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్. ఇది తెలియక చాలామంది టైప్ చేసేస్తూ ఉంటారు కానీ కుదరదు టెక్స్ట్. ఇదేంటంటే ఎడిట్లో ప్రిఫరెన్సెస్లో టైప్ అనే ఆప్షన్ ఉంటుంది. టైప్ దగ్గర ఈస్ట్ ఏషియన్ అనే ఆప్షన్ ఉంటుంది. అది ఏం చేయాలంటే మీరు మిడిల్ ఈస్టర్న్ అని పెట్టుకొని ఓకే అనాలి. ఓకే అన్న తర్వాత ఫోటోషాప్ ఒకసారి క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అందుకే నేను ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేసి చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసరికి న్యూ పేజ్, ఓకే టెక్స్ట్ టూల్ తీసుకొని టైప్ చేస్తున్న. ఓకే సపోజ్ ఏంటంటే తెలుగు, తెలుగు అని టైప్ చేస్తున్నా. తెలుగు అని టైప్ చేయగానే మనకి కింద తెలుగు అనే ఆప్షన్స్ వచ్చినాయి. ఇందులో మనం మన కీబోర్డ్లో యారేస్తూ ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఫస్ట్ది ఓకే ఎంటర్. చూడండి తెలుగు వచ్చింది. ఇక్కడ చూస్తే మనకు చాలా ఫాంట్స్ ఉంటాయి, దీనికి సైజ్ పెంచుకుంటున్నా ఎంటర్. ఇక్కడ మనకి డీఫాల్ట్గా చాలా ఫాంట్స్ వస్తాయి. టెక్స్ట్లో చూడండి గౌతమి అని ఉంది. అలాగా తెలుగుకి సంబంధించిన చాలా ఫాంట్స్ వస్తాయి మనకి డీఫాల్ట్గా. అలా కాకుండా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎక్కడ అంటే మీ నేను లింక్ డిస్క్రిప్షన్లో వస్తా. అదే ఇక్కడ సిలికాన్ ఆంధ్ర అనే యూఆర్ఎల్. ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇక్కడ మనకి ఏ ఫాంట్ ఎలాగ యూజ్ అవుద్దో ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఓకే మీకు ఇక్కడ ఈ ఫాంట్ నచ్చింది అనుకోండి, సపోజ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి కింద డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ అయినా అనొచ్చు, లేదా కాపీ చేసుకొని కింద సర్చ్ బాక్స్లో ఫాంట్స్ అని టైప్ చేసిన మనకు ఫాంట్స్ ఫోల్డర్ వచ్చింది, అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. లేదా కంట్రోల్ ప్యానల్ ఉంటుంది, మీకు మీ సిస్టంలో కంట్రోల్ ప్యానల్ ఉంటుంది. కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఫాంట్స్ ఫోల్డర్ ఉంటుంది, ఫాంట్స్ ఫోల్డర్లో పేస్ట్ చేసుకున్నా సరిపోదు. రైట్ క్లిక్ చేసి పేస్ట్ అంటాం. చూడండి ఆల్రెడీ ఉంది నా దాంట్లో కాబట్టి నో. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఈ యూఆర్ఎల్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను,
అది దీనివల్ల ఏంటంటే బెనిఫిట్, ఇక్కడ ఉన్న ఫాంట్స్ అన్నీ మీరు డౌన్లోడ్ చేసుకొని ఫాంట్స్ ఫోల్డర్లో వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే ఫోటోషాప్లో టెక్స్ట్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ అన్ని ఎఫెక్ట్స్ ఈ టెక్స్ట్కి అప్లై అవుతాయి. ఎఫెక్ట్స్లో సపోజ్ డ్రాప్ షాడో అని అనుకోండి, డ్రాప్ షాడో అప్లై అవుద్ది. సపోజ్ డిస్టెన్స్ పెంచితే మీకు అర్థమైపోద్ది, చూస్తే ఇలాగా. ఓకే, ఇలాగా మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కూడా సేమ్ ఎఫెక్ట్స్ అప్లై అవుతాయి. అది ఎలా చూద్దాం. ఈ టెక్స్ట్ నేను కాపీ చేసుకుంటున్నా, కంట్రోల్ సి. ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి వచ్చేసరికి న్యూ కాంపోజిషన్ తీసుకుంటున్నా. ఓకే, ప్రాజెక్ట్ ప్యానల్ కింద కాంపోజిషన్ ఐకాన్ క్లిక్ చేసి ఓకే అని. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్, టెక్స్ట్ తీసుకొని క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి పేస్ట్ అంటున్నా. పేస్ట్ అనగానే మనకు చూడండి తెలుగు అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ అలైన్మెంట్ కూడా సెంటర్ పెట్టుకుంటున్నా, విండోలో అలైన్ సెంటర్ సెంటర్. ఓకే, క్లోజ్ ప్యానల్ సైజ్. ఓకే, ఇప్పుడు కలర్ మార్చాలి. కలర్ మార్చాలంటే మన ఇక్కడ కలర్ మార్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ టెక్స్ట్కి మనం మనం ఎఫెక్ట్స్ అప్లై చేయాలి. మనకి ఎఫెక్ట్స్ వచ్చేసరికి పైన మెనూ బార్లో ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లో మనకి ఇక్కడ ఇవన్నీ ఎఫెక్ట్స్ అయ్యాయి. ఇందులో టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, కానీ ఏంటంటే మనకి ఇక్కడ నెంబర్స్, టైమ్ కోడ్ అని రెండు ఆప్షన్సే కనబడతాయి. కానీ మీరు సపోజ్ విండోలో ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ అనే ఆప్షన్ ఆన్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ టెక్స్ట్ అని టైప్ చేస్తే, సపోజ్ టెక్స్ట్ అని టైప్ చేశా, చూస్తే మీకు కింద తెలుగులో పడుతుంది. తెలుగు వద్దు అనుకుంటే మీరు ఇక్కడ సిస్టమ్ ట్రేలో ఇంగ్లీష్ పెట్టుకొని ఇప్పుడు టెక్స్ట్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే మనకి టెక్స్ట్కి సంబంధించిన ఎఫెక్ట్స్ వస్తాయి. ఇవన్నీ టెక్స్ట్కి సంబంధించిన ఎఫెక్ట్స్. ఇది ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకి టెక్స్ట్ చాలా వస్తాయి. ఇందులో 3D టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది, అది ఓపెన్ చేసుకొని సపోజ్ నాకు కొన్ని ఇక్కడ కావాల్సిన ఎఫెక్ట్స్ చూడండి చాలా ఉంటాయి. ఇందులో కొన్ని యూజ్ చేసి చూపిస్తా. ఓకే, ఏం లేదు, జస్ట్ ఈ ఎఫెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఇక్కడ తెలుగు టెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నా స్పేస్ బార్. ఓకే, అండూ కంట్రోల్ జెడ్. అలాగే కొన్ని ఎఫెక్ట్స్ చూద్దాం. సపోజ్ 3D ఫ్లిప్ ఇన్ రొటేట్ ఎక్స్ చూడండి. ఓకే, ఇక్కడ చూస్తే మీకేంటంటే స్పేస్ బార్ కొట్టగానే మనకు ఆటోమేటిక్ యానిమేషన్ జరిగిపోతుంది. కానీ మనం స్పీడ్ని తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ అది ఎలా చేసుకోవాలంటే, జస్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని యూ క్లిక్ చేశారనుకోండి, మనం ఇక్కడ కింద ఆఫ్సైడ్ అనే ఆప్షన్ వచ్చి ఇక్కడ మనకి రెండు కీ ఫ్రేమ్స్ వచ్చినాయి. ఇందులో సపోజ్ నేను కొంచెం ఇక్కడ డ్రాగ్ చేసుకున్నాను అనుకోండి, స్లోగా ప్లే అవుద్ది. చూస్తే మనకి స్లోగా ప్లే అవుద్ది. లేదు, స్పీడ్గా ప్లే అవ్వాలనుకుంటే ఈ కీ ఫ్రేమ్ వచ్చేసరికి కొంచెం దగ్గరలో పెట్టుకుంటే మనకి స్పీడ్గా ప్లే అవుద్ది ఇలాగా. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎఫెక్ట్ అప్లై చేద్దాం చూడండి. జూమ్లో చూద్దాం. హోమ్ అనగానే మనం స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వెళ్ళిపోతాం, స్పేస్ పరంగానే ప్లే అవుద్ది. ఇలాగా మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అలాగే ప్రీమియర్లో కూడా మనం తెలుగు టెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఏంటంటే గూగుల్ ఇన్పుట్ టూల్స్ ద్వారా మనం యూజ్ చేస్తున్నాం. అలాగే మనకి ఫాంట్స్ ఇంకా కావాలంటే నేను రాన్ క్లాసుల్లో ఇంకా ఫాంట్స్ చాలా చోట్ల సెర్చ్ చేసి నేను పెడతాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ మీరు యూట్యూబ్లో చూస్తున్నప్పుడు, మీరు ప్లే చేసినప్పుడు కింద సబ్స్క్రైబ్ బటన్ అనే ఆప్షన్ వచ్చింది, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే కింద షేర్ అనే ఆప్షన్ వచ్చింది. మీరు ఫేస్బుక్లో కానీ, సమ్ గూగుల్ ప్లస్లో కానీ, ట్విట్టర్లో కానీ, సమ్ ఎక్కడైనా సరే మీకు లింక్ ఉన్న చోట షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.